ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, నేను ఒకే సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాం. ఆయన లా చదివితే నేను ఎంఏ చదువుకున్నాను. ఆయన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కావడానికి కృషి చేసిన వారిలో నేను ఉన్నాను. కానీ ఆయన అధికారంలో ఉండగానే ఆయనపై విద్యార్థులకు ఉన్న అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. కానీ ఆయన అంచనాలకు మించి రాజకీయంగా ఎదిగిపోయారు, విజయంలో సాధించారు. అది వేరే కథ. ఆయనకు శుభాకాంక్షలు. వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రశ్నిస్తూ పెద్ద మనిషి పద్ధతిలో పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వటాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతించాను. కొన్ని వీడియోలు కూడా చేశాను. కానీ తాజాగా జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన చేయగానే వెంకయ్య నాయుడు గారు తన మనసులో అభిప్రాయాలను ఆపుకోలేకపోయారు. అభిప్రాయాలను చాలా సున్నితంగా చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి, అధికారాన్ని కేంద్రీకరించాలి అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. వెంటనే నాకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వెంకయ్య నాయుడు గారు గుర్తుకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకయ్యలో ఎటువంటి మార్పు రాలేదని నాకు అనిపించింది. అధికారం పంచుకోవడం చాలా కష్టం. అధికార వికేంద్రీకరణ కోరటానికి గాంధీ మహాత్ముని లాంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కావాలి. వెంకయ్య గారిది అటువంటి వ్యక్తిత్వం కాదని ఆయన సన్నిహితులందరికీ తెలుసు. గాంధీజీ గ్రామరాజ్యం, రామరాజ్యం కోరుకున్నారు. బీజేపీ వారు రామరాజ్యం అంటారు, కానీ వారు ఎప్పుడూ అధికార కేంద్రీకరణే కోరుకుంటారు. నరేంద్ర మోడీ, అమిత్ షాల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ అంశం స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి గాంధీజీ గ్రామరాజ్యం కోరుకున్నప్పటికీ రాజ్యాంగంలో పంచాయతీ వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీయే తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అధికారం పంచుకోవడం చాలా చాలా కష్టం. ఇక ప్రస్తుతానికి వస్తే వెంకయ్య గారు స్వర్ణభారత్ ట్రస్ట్ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా మాట్లాడవచ్చా? ఖచ్చితంగా మాట్లాడకూడదు. కానీ వెంకయ్య గారి కడుపు ఉబ్బరం ఆగదు కదా, ఏదో ఒకటి మాట్లాడి తన అనుచరులకు, అభిమానులకు సంతృప్తిపరచాలి కదా. అదే పని ఆయన చేశారు. గ్రామీణ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం సరికొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతటితో ఆగకుండా టెక్నాలజీని ఉపయోగించి ఇంటి వద్దే పౌరులకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నది. ఇది అధికార కేంద్రీకరణ కోరుకునే వారికి, అవినీతిలో మునిగిపోయిన అధికార వ్యవస్థకు అంతగా రుచించని అంశం. వెంకయ్య నాయుడు గారు కూడా ఆ ఆలోచన తీరును ప్రతిబింబిస్తున్నారా? అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే తీరిక, ఓపిక ఆయనకు ఉందా లేదా? రాష్ట్ర మంత్రివర్గం రాజధానులపై నిర్ణయం తీసుకున్న తర్వాత తన అభిప్రాయాలను ఎక్కడ వ్యక్తం చేయాలో అక్కడ వ్యక్తం చేస్తానని కూడా వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. అంటే పరోక్షంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన బెదిరిస్తున్నారా? అలా కాకపోవచ్చు అని ఆశిద్దాం. విశాఖ నగరంతో వెంకయ్య నాయుడు గారికి చాలా కాలంగా సాన్నిహిత్యం, అనుబంధం ఉంది. ఆయన పార్టీ బీజేపీ కూడా అక్కడ బలంగా ఉంది. వెంకయ్య గారి చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఉత్తరాంధ్రలో బలంగానే ఉంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయటం బీజేపీకి, టీడీపీకి కూడా అనుకూలమైన అంశమే. అయితే అక్కడ రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తే బీజేపీ, టీడీపీలకు ఉత్తరాంధ్రలో పుట్టగతలు ఉండవని వెంకయ్య గారికి బాగానే తెలుసు. కానీ అమరావతి చుట్టూ ఆర్థిక ప్రయోజనాలు పెనవేసుకుపోయిన వర్గాలు వెంకయ్యను, బాబును ప్రభావితం చేస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. క్యాస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియాస్ ఆర్ మోర్ స్ట్రాంగర్ అండ్ పవర్ఫుల్. అమరావతి రైతులను చూసినప్పుడు వెంకయ్య నాయుడు గారు భావోద్వేగానికి గురయ్యారట. కానీ అలాగే ఉత్తరాంధ్ర సీమ ప్రజల కష్టాలను చూసినప్పుడు కూడా ఆయన భావోద్వేగానికి గురైతే సంతోషించేవాళ్ళం. అలా గురైతే వెంకయ్య నాయుడు గారు 13 జిల్లాల ప్రజలు గౌరవిస్తారు. లేకపోతే మిమ్మల్ని గౌరవించేవారు కొందరే మిగులుతారు.